జన్మభూమి విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం చీరాల పట్టణంలో తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లు కమిషనర్ షేక్ ఫజ్లుల్లా ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. 5K రన్ అనంతరం తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లు కమిషనర్ షేక్ ఫజ్లుల్లా మాట్లాడుతూ ప్రజా సమస్యలను వారి వద్దకే వెళ్లి పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రజల దగ్గర నుండి విశేషమైన స్పందన వస్తుందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యకరమైన సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ రన్ నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సత్యనారాయణ, టీపీఓ శ్రీనివాసరావు ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా ఈరోజు మనం 5K రన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. చీరాల పట్టణంలో 5K రన్ మన మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ 5K రన్ వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుపడాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ 5K రన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 5K రన్ తదుపరి మళ్ళీ ఈరోజు కూడా గ్రామ సభ కంటిన్యూగా 5 గంటల వరకు ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 5K రన్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన చీరాల పురపాలక సంఘం, చీరాల నియోజకవర్గం అంతా కూడా ఇక్కడి నుంచి 5K రన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 2వ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి 2, 3, 4, 5 తారీఖుల్లో రెగ్యులర్ గ్రామాలలో, మరి మున్సిపాలిటీ పరిపాలించే వార్డులలో, రూరల్లో, గ్రామాలలో మనం జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించుకోవడం, మరి అక్కడికక్కడే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా మున్సిపల్ అర్బన్ రూరల్లో అందరూ కలిసి 5K పార్టిసిపేట్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో సీఎం గారు పెట్టిన ప్రోగ్రామ్. నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చీరాల పట్టణంలో 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. సమాజం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈనాడు ఈ జన్మభూమి స్ఫూర్తిగా జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు 5K